దగ్గును దూరం చేసుకోవాలంటే ఒక టీ స్పూన్ అతి మధుర చూర్ణాన్ని ఒక టీ స్పూన్ లేదా తేనె పావు టీ స్పూన్ పచ్చిదారతో కలిపి తీసుకుంటే కఫం తగ్గిపోతుంది. 6 గ్రాములు మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర, తేనె కలిపి తీసుకుంటే మంచిది. ఖర్జూరం, మిరియాలు, పిప్పళ్ళు, తేనె సమభాగాలుగా కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిప్పళ్ళు, అల్లం, తుంగముస్తలు, పసుపు, కరక్కాయ సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి దానికి తేనె పంచదార కలిపి పేస్ట్ చేసి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను పాలలో ఉడికించి ఎండబెట్టి పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యితో కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 1 టీ స్పూన్ అల్లం రసంలో సమంగా తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది, కఫం తరిగిపోతుంది. తామర గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వైద్య దోషం వల్ల వచ్చిన దగ్గు కూడా తగ్గిపోతుంది. తమలపాకుల రసాన్ని వెచ్చబెట్టి చల్లార్చి తాగితే కఫం కరిగి దగ్గు మాయమవుతుంది.